అటుకుల స్మూత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, పాలు, ఖర్జూరాలు. ఇక్కడ నేను వేరే షుగర్ ఏమీ ఉపయోగించట్లేదు. అటుకుల్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, స్టార్చ్ కదా, అందులో స్వీట్నెస్ ఉంటుంది. అలాగే పాలు కూడా తీయగానే ఉంటాయన్నమాట. సో మనము పాలల్లో షుగర్ కలిపి నిజమైన టేస్ట్ మనము రియల్గా ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. కానీ పాలల్లో కూడా ఉండేటువంటి లాక్టోజ్ ఏంటంటే స్వీట్నెస్ అనేది మనకి ఇస్తుందన్నమాట, రుచికరంగా తీయగా ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఖర్జూరాలు ఉపయోగిస్తున్నాను. సో ఖర్జూరాలు కూడా చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇంకా ప్రత్యేకించి మనము వేరే స్వీట్నర్ ఇక్కడ ఏమీ ఉపయోగించిన అవసరం లేదు. తేనె కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఏమీ ఉపయోగించుకోని అవసరం లేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసేసి ఈ స్మూతీకి మనము అటుకుల్ని మంచి దోరగా వేయించుకుంటే కనుక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అటుకులు యాడ్ చేస్తున్నాను. అటుకులు అనేవి కంపల్సరీ మీరు ఇళ్ళల్లో ఎప్పుడు కూడా ఉండేటట్టుగా చేసుకోండి. ఎందుకంటే అటుకులతో మనము స్మూతీ చేయొచ్చు, అటుకులతో పులిహార చేసుకోవచ్చు, అటుకులతో మిక్చర్లు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. అటుకులతో మనము పకోడీలు వేసుకోవచ్చు, లేదంటే గారెల్లాగా వేసుకోవచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా అయిపోతుంది, వెంట వెంటనే కూడా అయిపోతూ ఉంటాయి. తర్వాత అటుకులు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఐరన్ కంటెంట్ అనేది బాగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ ప్రాసెసింగ్లో ఐరన్ కంటెంట్ ఒకటే ఉండటమే కాకుండా కొన్ని బి వైటమిన్స్, రైస్ కంటే అటుకుల్లో బి వైటమిన్స్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. బి వైటమిన్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఎనర్జీని మనకు ఉపయోగపడేటట్టుగా చేస్తూ ఉంటాయి అన్నమాట, ఎనర్జీని రిలీజ్ చేస్తాయన్నమాట. సో పిల్లలకి ఎప్పుడూ కూడా ఎనర్జీ అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి హై ఎనర్జీ, హై ప్రోటీన్ అనేది వాళ్ళకి అవసరం అవుతుంది అన్నమాట. సో పెరిగే పిల్లలకి కంపల్సరీ అటుకుల్ని ఒక ముఖ్యమైనటువంటి ఫుడ్ లాగా మీరు కంపల్సరీ చేసుకోవచ్చు అన్నమాట, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎనర్జీ అనేది కావాలి కాబట్టి. అలాగే దీని నుంచి వచ్చేటువంటి బి వైటమిన్స్ ప్లస్ ఐరన్ కంటెంట్. సో ఇందులో మనము పాలు కూడా ఉపయోగిస్తున్నాం కదా. సో పాలు అంటే అదొక బ్యాలెన్స్డ్ డైట్, పాలు అనగానే అన్ని పోషకాలు అందులో ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ ఇందులో యాడ్ చేస్తున్నాము. ఈ ఐరన్తో పాటు, అటుకుల్లో ఉన్నటువంటి ఐరన్తో పాటు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేట్స్ అంటే ఖర్జూరాలు మనం ఉపయోగిస్తున్నాం. ఈ ఖర్జూరాల్లో కూడా ఏంటంటే ఐరన్ అండ్ కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. పెరిగే పిల్లలకి ఇది చాలా వర్సటైల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సింపుల్గా ఒక ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్ ఇచ్చేసినట్టే అన్నమాట పిల్లలకి. అంత చక్కగా అందులో పోషకాలు ఉంటాయి, ప్లస్ ఎనర్జీ కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో అటుకుల్ని చక్కగా ఇలాగా వేయించేసుకున్నాం కదా. వేయించుకున్నప్పుడు ఏంటంటే మంచి అరోమా వస్తూ ఉంటుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, తర్వాత క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. ఈ స్మూతీ, ఆఫ్కోర్స్ మనం మిల్క్ యాడ్ చేసేటప్పటికి ఆ స్మూతీనెస్లో ఆ క్రిస్పీ అటుకులు యాడ్ అయ్యేటప్పటికి కొంచెం అక్కడక్కడ మనకి క్రిస్పీనెస్ తెలుస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం అదేంటంటే మంచి వాల్యూమ్, థిక్నెస్ అనేది ఇస్తుంది అన్నమాట. సో అటుకుల్ని చక్కగా వేయించేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని కొంచెం చల్లార్చుకుందాం. సో ఇవి చల్లారే లోపల నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డేట్స్ని రెడీ చేసుకుందాం, ఖర్జూరాల్ని రెడీ చేసుకుందాము. సో నేను స్మూతీ కాబట్టి ఈ పెద్ద జారు ఉపయోగిస్తాను. సో ఇందులోనే డైరెక్ట్గా డేట్స్ని, ఫ్రెష్ డేట్స్ అన్నమాట, చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెష్ డేట్స్ ఒకవేళ డ్రై డేట్స్ మీరు ఉపయోగించుకోవాలి అని అనుకుంటే కనుక డ్రై డేట్స్ని నానబెట్టి అప్పుడు ఇట్లా అంటే మనకి ఈజీగా మిక్సీ జార్లో వేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోయేటట్టుగా వీలుగా మనం తయారు చేసుకోవాలన్నమాట. సో మనము డ్రై డేట్స్ కనుక తీసుకుంటే కనుక వాటిని నానబెట్టి ఉపయోగించుకుంటే మంచిది. డేట్స్ కాకుండా ఇంకేమన్నా ఉపయోగించుకోవచ్చా అంటే అంజీర్ ఉపయోగించుకోవచ్చు, ఎప్రికాట్స్ ఉపయోగించుకోవచ్చు, ప్రూన్స్ ఉపయోగించుకోవచ్చు, తర్వాత ఎండు ద్రాక్ష ఉపయోగించుకోవచ్చు. సో ఎనీ డ్రై ఫ్రూట్ స్వీట్నెస్ ఇచ్చేది ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు దీంతోపాటు.
అలాగే కావాలంటే ఫ్రెష్ ఫ్రూట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో డేట్స్ ఇందులో చక్క వేసేసుకున్నాం కదా, అటుకులు కూడా చల్లారిపోయినాయి, వీటిని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ పాలు, కొంచెమంత వాటర్, సో దీన్ని మనం ఏం చేద్దామంటే చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. చక్కగా బ్లెండ్ అయిపోయింది అటుకల స్మూతీ, సో దీన్ని సర్వ్ చేసుకుందాం. చక్కగా మగ్ రెడీ అయిపోయింది. సో మనము ఆల్రెడీ చక్కగా బ్లెండ్ అయిపోయింది, ఇది చాలా మంచి కలర్ ఉంది, చాలా లుక్ చాలా స్మూత్గా ఉంది. ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే ఇంకొంచెం థిక్గా చేసుకోవచ్చు మనము, అప్పుడు మనం ఏంటంటే స్పూన్తో తినేటట్టుగా ఉంటుంది అన్నమాట, ఇంకొంచెం థిక్గా చేసుకుంటే కనుక. సో ఈ కలర్ మనకి డేట్స్ వల్ల ఈ కలర్ వచ్చింది. తర్వాత మనము అటుకల్ని బ్రౌన్ కలర్లో మనము వేయించాం కదా, ఆ కలర్ కొంచెం అంటే టూ మచ్ బ్రౌన్ కాదు, చాలా లైట్ బ్రౌన్ కలర్ ప్లస్ డేట్స్ వల్ల మనకి కలర్ వచ్చింది. డేట్స్ అనేవి అసలు ఎంత మంచి డ్రై ఫ్రూట్ అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవాళ్ళు, అది మన ఆడపిల్లలు టీనేజ్లో ఉన్న ఆడపిల్లలు అవ్వచ్చు, లేకపోతే గర్భవతులు అవ్వచ్చు, లేకపోతే పాలిచ్చే తల్లులు అవ్వచ్చు, పెరిగే పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు అందరికీ ఈ గ్రూప్స్ అందరికీ కూడా ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉండే అవకాశం ఉన్నవాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటిది రెగ్యులర్గా తీసుకున్నారనుకోండి, వితిన్ నో టైం హిమోగ్లోబిన్ లెవెల్స్ చక్కగా పెరిగిపోతాయి అన్నమాట. ఓన్లీ నాన్ వెజిటేరియనే తీసుకోవాలి హిమోగ్లోబిన్ కానీ ఏమీ లేదు, ఈ విధంగా కూడా తీసుకున్నా కూడా చక్కగా హిమోగ్లోబిన్ అనేది చక్కగా పెరిగిపోతుందన్నమాట. సో డేట్స్ అనేది మనకి హిమోగ్లోబిన్ పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన డేట్స్ కాకపోతే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. వాటిలన్నింటినీ కూడా ఏంటంటే కొంచెం మనం నానబెట్టేసేసి నానబెట్టిన తర్వాత ఈజీగా బ్లెండ్ అవుతుంది కాబట్టి నానబెట్టి మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్ ఉపయోగించుకుంటే కనుక అది టోటలీ డిఫరెంట్. ఇప్పుడు అంటే మనకి డ్రై ఫ్రూట్లోంచి ఏమవుతుందంటే ఎక్కువ మనకి పోషకాలు అనేవి కాన్సన్ట్రేట్ అవుతాయి డ్రై ఫ్రూట్స్లో ఎప్పుడు కూడా. ఫ్రెష్ దాంట్లో ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో మనకి ఏది కావాలి అది మనం చూసుకుని నిర్ణయించుకుని దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసి మన పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఒకసారి మనం డ్రై ఫ్రూట్స్ ఉపయోగించితే ఇంకొకసారి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఒకసారి అటుకులు ఉపయోగించితే ఇంకొకసారి ఓట్స్ ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా మనం చేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్, కానీ పోషకాలు మాత్రం అవే ఉంటాయి, డిఫరెంట్ రెసిపీస్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. సో పిల్లలు అది డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో అటుకుల స్మూతీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. అటుకుల స్మూతీకి కావాల్సిన పదార్థాలు అటుకులు, పాలు, ఖర్జూరాలు. తయారు చేసే విధానము, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో అటుకులు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అవి చల్లారేలోపు ఒక మిక్సింగ్ జార్లో ఖర్జూర పండ్లు, చల్లారిన అటుకులు, పాలు, కొన్ని నీళ్లు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాసులోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల స్మూతీ రెడీ.